మోవాల్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక సమస్యల పట్ల మా ఎమ్మెల్యే గారు మురళీనాయ గారు ఒకసారి మీరు పట్టణం మొత్తం కూడా పర్యటించి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోమని చెప్పడం మూలంగా మేమందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మొత్తం కూడా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రధానంగా ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమంలో సుమారు ఒక 6 సంవత్సరాల క్రితం ఈ దేశానికి యువతను ప్రేరేపించి ఈ దేశానికి ఉక్కు కౌజం లాంటి యువత కావాలని చెప్పి కోరిన వివేకానంద విగ్రహం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో గిరిజనుల్ని ఆదివాసులను చైతన్యవంతం చేసి భారతదేశ విముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, గిరిజన విముక్తి కోసం పోరాటం చేసిన కొమరంభి విగ్రహాలు, ఈ రెండు విగ్రహాలు తొలగించి నేటికి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఈ విగ్రహాలకు ఇప్పటివరకు కూడా మోక్షం రాలేదు. మీ అందరం కూడా వెళ్ళి ఆ ట్యాంక్ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఓ అనాథ శవాల్లాగా పడేశారు. విగ్రహాలు మొత్తం విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి ఎందుకు పనికి రాకుండా తయారైనంటే ఒక మహనీయులకు ఇచ్చిన గౌరవం ఇదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఎందుకంటే గతంలో ఇది చేసింది కూడా 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇవి జరిగినాయి. ఆ విగ్రహాలకు నిరాధారం గురైనవి. గతంలో కూడా మా కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఈ విగ్రహాలు పెట్టాలని చెప్పి ఉద్యమం చేయడం మూలంగా ఈ గద్దెల నిర్మాణం జరిగింది. ఆ గద్దెలు అలాగే వదిలేశారు. ఏమైనా కూడా కమిషన్లు వచ్చే పనుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప ఇలాంటి మహనీయుల పట్ల మాత్రం గౌరవం లేకుండా చేస్తున్నాం చెప్పి ప్రశ్నిస్తున్నాం. గతంలో ఈ మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అవిచ్ఛిన్నంగా పరిపాలన చేసి మహబూబాబాద్ మొత్తం పట్టణాన్ని మొత్తం కూడా దారుణంగా తయారు చేసిన పరిస్థితి. ఇవాళ వాటర్ బెడ్ దగ్గరికి వెళ్తే మురికి నీరు వస్తున్నాయి. మొత్తం కూడా వాటర్ బెడ్ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. జనం మొత్తం కూడా మంచినీళ్ళ కోసం తాహతాదాలు ఆడుతున్నారు. రాబోయేది ఎండాకాలం, మరి ఎండాకాలానికి మరి మున్సిపాలిటీ ఏ విధంగా దానికి రూపకల్పన చేసిందో మనకు తెలియదు. మనలో కూడా గతంలో కూడా జనరల్ ఫండ్ నుంచి 1,20,00,000 రూపాయలు తీసి మిగతా వాటికి వాడడం జరిగింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇవాళ గతంలో నిర్మించిన వాటర్ ట్యాంకులు సుమారు మా మహబూబాలో 7 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఈ నిరుపయోగం ఉన్నాయి. ఈ వాటర్ ట్యాంకులు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. 1,00,00,000 రూపాయలని కోల్పోవడం జరిగింది. అదే నష్టపోవడం జరిగింది. అదే వేరే మున్సిపాలిటీలలో వాళ్ళ సాంక్షన్ డబ్బులు మొత్తం వర్కులు చేసుకుని బిల్లులు కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే 50 కోట్లు కనుక పెట్టేస్తుంటే మహబూబాలో డ్రైనేజ్ వ్యవస్థ బ్రహ్మాండంగా తయారయ్యేది. ఇప్పుడు మున్సిపాలిటీ ఏమైనా అడుగుతారా? మున్సిపాలిటీ వాళ్ళని చెప్తున్నాం, కమిషనర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, తక్షణమే స్పందించాలి. ఈ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలి. రాబోయేది వాటర్ సమస్య, దురుపయోగం ఉండే వాటర్ ట్యాంకులు ఉపయోగించుకోవాలి. నీళ్ళు లేవు. రాబోయే రోజుల్లో మీరు ఏం చేస్తున్నారు? కాలనీలలో నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పటికే బిందెలు పట్టుకుని బయటికి పోయి నీళ్ళు వచ్చుకునే పరిస్థితి ఉంది. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కూడా మున్సిపాలిటీ ఆఫీస్ని ముట్టడించే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మీరు తీసుకురావచ్చు. చేస్తున్నాం వెంటనే ఈ మహనీయుల విగ్రహాలు ప్రతిష్టాపన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.